దాని ఇష్టం, అది సంపాదించుకుంటుంది, ఖర్చు పెట్టుకుంటుంది, మధ్య మీకెందుకే ఆ బాధ అన్నది తల్లి. రాధ ముఖం చిన్నగుచ్చుకుంది. రాధ కూతుర్ని తల్లి దగ్గర వదిలేసింది. ఆమె భయం అక్క సంపాదించిందంతా గౌతమ్కే ఇస్తుందని. సుందరమ్మకు రాధ కూతురంటే ఎంతో ప్రేమ. గౌతమ్, అమూల్య ఇద్దరు రేణుక ఇంట్లోనే ఉంటున్నారు. రేణుక ఒకటి రెండు సార్లు తల్లి మీద విసుక్కుంది, ఆ తర్వాత మానేసింది. ఆ రోజు రేణుక ఆసుపత్రికి బయలుదేరింది. లక్ష్మి కూడా వచ్చింది. లక్ష్మికి ఆ రోజు కోర్టు లేదు. అమ్మా, మధ్యాహ్నం భోజనానికి రాను అన్నది. ఎక్కడ భోంచేస్తావు? మా స్నేహితులు విమల, సరోజ, నేను, రేణుక హోటల్లో భోజనం చేసి సినిమాకు వెళ్దామనుకుంటున్నాం అన్నది లక్ష్మి. సరోజ లెక్చరర్, పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు, అయినా పిక్నిక్లు, సినిమాలు అంటూ ప్రోగ్రాములు వేస్తుంది. పిల్లల్ని అత్తగారు చూసుకుంటారు. భర్త చాలా మంచివాడు, దేనికి అభ్యంతరం చెప్పడు. విమల కూడా లెక్చరరే, ప్రేమించి పెళ్లి చేసుకుంది. రెండేళ్లు తిరగకుండా క్యాన్సర్తో బాధపడి భర్త పోయాడు. ఎప్పుడూ దిగులుగా ఉంటూ ఉంటుంది. లక్ష్మి క్లాస్మేట్ విమల్ని అందరూ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. చాలా అందమైన విమల్ని మళ్ళీ వివాహం చేసుకుంటామని యువకులు ఎందరో ముందుకొచ్చారు. కానీ ఆమె అందుకు అంగీకరించలేదు. అమ్మాయి కారెక్కపోయి ఆగి తల్లి కేసు చూసింది. ఇలా రా ఒక్కసారి. రేణుక లోపలికి వెళ్ళింది. ఎల్లుండి అమూల్య పుట్టి 4 ఏళ్ళు పూర్తయి 5వ ఏడు వస్తుంది. అయితే రాధకు పుట్టినరోజు చేయాలనుంది. చెయ్యమను, ఇక్కడే చేద్దామని. చెయ్యండమ్మా, నేను వద్దంటానా? అన్ని ఏర్పాట్లు చేయాలి. రేణుక లోపలికి వెళ్ళి బీరువా తెరిచి 1000 రూపాయలు తెచ్చి తల్లి చేతిలో పెట్టింది. తల్లి ముఖం సంతోషంతో విప్పారడం చూసింది. గబగబా బయటికి వెళ్ళిపోయింది. రాధ 2 రోజుల ముందే కొడుకును తీసుకుని పుట్టింటికి వచ్చింది. కూతురు పుట్టినరోజు ప్రయత్నాలు చేయసాగింది. 1000 మాత్రమే రేణుక ఇచ్చినందుకు గుణిసింది. పుట్టినరోజు వచ్చింది. చాలామందిని పిలిచింది రాధ. భర్త ఆఫీసులో పనిచేసే కొందరిని పిలిచారు. అక్క, త్వరగా వస్తావు కదూ, బయటికి వెళ్తున్న రేణుకతో అన్నది రాధ. అలాగేనమ్మా. పెద్దమ్మ కొత్త బట్టలు తలంటుకుని కొత్త బట్టలు వేసుకుని రేణుక దగ్గరకు వచ్చి చూపించింది. బాగున్నావమ్మా? రేణుక అమూల్య నెత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకుని దించింది. అత్తయ్య, ఏం బాబు, నాకు కొత్త బట్టలు, నీకు కొనలేదా? ఏమ్మా, గౌతమ్కి కూడా ఒక జత తీసుకోపోయావు. వాడికి బోలెడున్నాయి, ఎందుకులే అనుకున్నాను. ఇప్పుడు పేచి పెడుతున్నాడు. ఉన్న బట్టలేవి వేసుకోడట, కొత్తవి కావాలట. నీకు నేను సాయంత్రం తెస్తాను, అంతవరకు పెట్టెల్లోవి వేసుకో, సరేనా? గౌతమ్ తల ఊపాడు. వాణ్ణి కూడా ఎత్తుకుంది. ఎత్తుకోగానే అత్త బుగ్గ మీద ముద్దిచ్చాడు. రేణుక 2వ బుగ్గ చూపింది, మరో ముద్దిచ్చాడు. సాయంత్రం మంచి బట్టలు తెస్తాను, అల్లరి చేయకూడదు, నానమ్మని ఏడిపించకూడదు అంటూ గౌతమ్ని దించి పిల్లలిద్దరికీ టాటా చెప్పి వెళ్ళిపోయింది రేణుక. రేణుక కారులో కూర్చుంది. ఎందరినో అమూల్య పుట్టినరోజుకు పిలిచారు. నీ స్నేహితుల్ని కూడా పిలువు అని అమ్మ గాని రాధ గాని అనలేదు. తన స్నేహితులంటే రాధకు ఒళ్ళు మంట. అమ్మ పెద్దది, ఆ మాత్రం అనకూడదు. రాధకు కోపం వస్తుందని ఊరుకుందేమో. రాధకు కోపం ఎందుకు రావాలి? పార్టీకి ఊళ్ళో వాళ్ళంతా వస్తారు, తన స్నేహితులు మాత్రం రాకూడదా? ఇల్లు తనది, డబ్బు తనది. ఛా, ఏమిటిది డబ్బు డబ్బు? తను కూడా అస్తమానం డబ్బు గురించే ఆలోచిస్తోంది. పసిదానికి ఏదో సరదాగా పుట్టినరోజు చేస్తుంటే తను ఇంతగా ఆలోచించాలా? తనకు తెలియకుండానే తనలో చాలా మార్పు వస్తుంది. అమ్మా, మీ స్నేహితురాలట ఎవరో వచ్చారు. ఎవరు? రోగిని పరీక్షిస్తూ తల ఎత్తకుండానే జూనియర్ని అడిగింది రేణుక. ఎవరోనమ్మా, మీతో చిన్నప్పుడు చదువుకున్నారట. ముసలమ్మలాగుంది. రేణుకకు నవ్వొచ్చింది. నేను ముసలమ్మలా లేనా? మీరు చాలా చిన్నగా కనిపిస్తారమ్మా. ఆమెను మీ అమ్మని చెప్పినా నమ్ముతారు. రోగిని పరీక్షించి ఆమెను రమ్మను అన్నది స్టెత్ తీసి పక్కన టేబుల్ మీద పెట్టి. గడపలో అలికిడైంది. రేణుక తలెత్తి చూసింది. చూస్తూనే ఉండిపోయింది. ఏమిటో ఎలా చూస్తావు? నవ్వుతూ వచ్చి ఎదురు కుర్చీలో కూర్చుంది. పట్టుచీర చుట్టినట్టుగా కట్టుకుంది. బాగా నలిగుంది. అక్కడక్కడ నూనె మరకలు కనిపిస్తున్నాయి. సన్నగా తెల్లగా ఉన్న పిల్లను ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. నేను బాగా మారిపోయానా, గుర్తుపట్టలేదా? మీరు మీరు ఏమిటే? అంటే గుర్తుపట్టలేదన్నమాట. నువ్వు మాత్రం పెద్దగా మారలేదు తెలుసా? కాస్త జుట్టు మాత్రం అక్కడక్కడ నేర్సింది. కళ్ళు అలసటగా ఉన్నాయి. చుట్టూ కొంచెం నలుపు వచ్చింది. అప్పటికంటే కాస్త ఒళ్ళు చేసావు. 15 ఏళ్ళు అయిందాయే చూసి. నువ్వు ఈ నర్సింగ్ హోమ్ పెట్టిన కొత్తలో చూశాను, గడగడా చెప్పేస్తోంది. రేణుకకు ఆ ముఖం సుపరిచితంగానే ఉంది. గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. నేనే సీతాలక్ష్మిని. అరే, నువ్వా సీత? సంతోషంతో ఎగిరి గంతేసినట్లే అంది రేణుక. పోనీలే,
ఇప్పటికైనా గుర్తించావు, దెప్పుతున్నట్లు అంది. క్షమించవే, మరీ అంత లావైపోయావు. పైగా ఎంత శ్రద్ధగా డ్రెస్ చేసుకునేదానివి, ముక్కుబుట్టలా తలా నువ్వును. కాస్త రంగేసుకోకూడదు. మా జూనియర్ ఏమన్నదో తెలుసా? ఏమన్నది? ఎవరో ముసలమ్మ మీ క్లాస్మేట్ను అంటోందమ్మా అన్నది. అదేదో నువ్వు తప్పు మాట అన్నట్లు. సీతాలక్ష్మి గలగలా నవ్వింది. రేణుక కూడా శృతి కలిపింది. ఎంతో కాలానికి రేణుక అంత హాయిగా పెద్దగా నవ్వింది. అంత సన్నగా ఉండేదానివి, 3 సున్నాలు చుట్టినట్టు తయారయ్యావు. నువ్వు బ్రహ్మచారినివి, నాకు పిల్లా జల్ల. ఈ పిల్ల నీ కూతురా? ఇంకా నయం, నా మనవరాలు. మనకు వయసు తక్కువ, పైగా నీకంటే నేను 2 ఏళ్ళు పెద్ద. నీకు 42 నిండా అనుకుంటాను. రేణుక గతుక్కుమంది. అవును, సాలోచనగా అంది. చిత్తూరులో తను, సీతాలక్ష్మి 8వ క్లాస్ నుంచి 10 దాకా కలిసి చదువుకున్నారు. సీతాలక్ష్మి శ్రీమంతుల బిడ్డ, రకరకాల నగలు, ఖరీదైన బట్టలు, ఎప్పుడూ పెళ్లి పేరంటాలలా తయారై స్కూల్కి వచ్చేది. చదువులో అంతంత మాత్రమే. మగపిల్లలు తెగ ఏడ్పించేవాళ్ళు, వస్తే ఏమే అంటూ పిలుచుకునేవాళ్ళు. నెలకు 15 రోజులు తాను వాళ్ళింట్లోనే భోజనం చేసేది. 10 పూర్తి చేయగానే సీతాలక్ష్మికి పెళ్లి చేశారు. తల్లిదండ్రులకు చదవాలని ఉండేది. సీతాలక్ష్మికి చదువు మీద శ్రద్ధ లేదు. పెళ్లి చేసుకుంటానంది. అత్తవారింటికి వెళుతూ తనని కౌగలించుకుని ఎంత ఏడ్చింది. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఒక్కసారిగా 25 ఏళ్ళు వెనక్కి నెట్టేశావే నువ్వు వచ్చి, నవ్వింది సీతాలక్ష్మి. ఈ ఊరు ఎప్పుడొచ్చావు? అమ్మా నాన్న పోయారనుకుంటాను. ఎవరూ లేరు, ఇద్దరూ పోయారు. మా వారికి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఇంకా 4 ఏళ్ళు సర్వీస్ మాత్రమే ఉంది. నాకంటే ఆయన 5-6 ఏళ్ళు పెద్ద. ఈ పాప నా పెద్ద కూతురు, వనజ కూతురు. దాన్ని నువ్వు 5 ఏళ్ళప్పుడు చూసావు. అవును. ఎంతమంది నీకు? 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి, చిన్నదానికి, చిన్నవాడికి తప్ప. పెద్దవాడు అమెరికాలో డాక్టర్, చిన్నవాడు యూకేలో డాక్టరీ చదువుతున్నాడు. పెద్దల్లుడు మొన్ననే అమెరికా వెళ్ళాడు. వనజకు వీసా రాగానే వెళ్ళిపోతుంది. 2వది కోయంబత్తూర్లో ఉంది. వాళ్ళ ఆయనకు అక్కడ బిజినెస్. చిన్నది ఇంటర్ చదువుతోంది. పెద్దవాళ్ళిద్దరికీ 17 ఏళ్ళు నిండకుండానే పెళ్ళిళ్ళు చేశాం. వాళ్లకు నాచాలే వచ్చింది. చిన్నది మాత్రం పెళ్లి చేసుకోదట, చదువుతానంటోంది. గలగల చెప్పుకుపోతూ ఉంది సీతాలక్ష్మి. రేణుక కాఫీలు తెప్పించింది, పాపకు బిస్కెట్లు తెప్పించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు? ఇంతమంది పిల్లల్ని కన్నందుక, లేక ముసలమ్మలా అయినందుక? హాయిగా నవ్వుతూ అంది సీతాలక్ష్మి. సీతాలక్ష్మి ముఖంలోకి పరిశీలనగా చూసింది రేణుక. ఆ కళ్ళల్లో, ఆ ముఖంలో ఎంతో సంతృప్తి కనిపించింది. నీ మొహం, ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయినందుకు. నాకు స్నేహితులు ఎక్కువ ఉండరని తెలుసుగా, ఉన్నా ఒక హద్దు వరకే ఉంటాను. చిన్ననాటి స్నేహితురాలివి, మనసిచ్చి మాట్లాడుకోగలిగిన వ్యక్తి, ఇంతకాలానికి మళ్ళీ కలిసినందుకు సంతోషంగా ఉంది. నువ్వేం మారలేదే. ఏ విషయంలో? అన్ని విషయాల్లోనూ. రేణుక సమాధానంగా చిరునవ్వు నవ్వింది. అయితే నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదన్నమాట. ఆ విషయాలన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం. పేషెంట్స్ని పంపి వస్తాను. నువ్వు నా యాంటీ రూమ్లో కూర్చో. రేణుక లేచి సీతాలక్ష్మిని యాంటీ రూమ్లో కూర్చోబెట్టి వచ్చింది. రోగుల్ని పరిశీలిస్తున్నది, మనసు మనసులో లేదు. సీతాలక్ష్మి గురించి ఆలోచిస్తోంది, తన చిన్నతనం గురించి ఆలోచిస్తోంది, గౌతమ్ గురించి ఆలోచిస్తోంది. గౌతమ్తో తన భవిష్యత్తు గురించి కన్నా బంగారు కరల గురించి ఆలోచిస్తోంది. లక్ష్మిలో ఎంత మార్పు, మాట తీరులో కూడా మార్పు ఉంది. తనకు అమ్మమ్మయ్యే వయసు వచ్చిందా? ఆలోచనలను బట్టే మనిషిలో మార్పు వస్తుంది. వయసు ప్రభావం అందరి మీద ఉంటుంది. కానీ తనలా వయసు గురించి ఆలోచించకుండా ఎప్పుడూ బిజీగా పనిచేసే వాళ్ళ మీద వయసు ప్రభావం చిన్నగా ఉంటుంది. ఆడవాళ్ళు పెళ్ళై పిల్లలు పుట్టగానే మారిపోతారు. అందరూ కాకపోవచ్చు, కానీ ఎక్కువ మంది. పని పూర్తి చేసి చేతులు కడుక్కొని నాప్కిన్తో తుడుచుకుంటూ యాంటీ రూమ్లోకి వచ్చింది రేణుక. సీతాలక్ష్మి ఉన్నట్లుండి ఒళ్ళో ఉన్న పిల్ల మూతి మీద, ముఖం మీద ముద్దుల వర్షం కురిపించసాగింది. ఆ పిల్ల గింజుకోసాగింది. రేణుక చిత్రంగా చూసింది. అదేమిటో, ఎంత ముద్దొస్తే మాత్రం పిల్లల్ని అలా గింజుకునేలా ముద్దులు పెట్టుకోవడమా? పైగా పెదవుల మీద ముద్దు పెట్టుకోవడం అంత ఆరోగ్యకరమైంది కాదు అది. సీతాలక్ష్మి రేణుక ముఖంలోకి విస్మయంగా చూసింది. పిల్లల గురించి, ప్రేమల గురించి నీకేం తెలుసు అన్నట్లున్నాయి ఆమె చూపులు. రేణుక మనసు ఎలాగో అయింది. పని అయిపోయిందా? పద, మా ఇంటికి వెళ్దాం. ఇప్పుడా? ఏదైనా అర్జెంట్ పనుందా? అదేం లేదు. అయితే పద అంటూ లేచింది సీతాలక్ష్మి. ఎలా వచ్చావు? మా వారు ఆఫీస్కి వెళ్తూ డ్రాప్ చేసి వెళ్ళారు. కారులో రేణుక పక్కన ముందు సీట్లో కూర్చుంటూ, నువ్వే డ్రైవ్ చేస్తావా? డ్రైవర్ని పెట్టుకోలేదా?
డ్రైవర్ ఉన్నాడు, ఆరోగ్యం బాగాలేదు, 2 రోజులు సెలవు పెట్టాడు అన్నది రేణుక కారు స్టార్ట్ చేస్తుంది. రేణు, నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదు? రేణుక సడన్ బ్రేక్ వేసింది. కారు ముందుకు వెనక్కు కదిలింది. వాడు చూడు, అడ్డంగా వచ్చి పైగా నన్ను కొరకొరా చూస్తున్నాడు అన్నది రేణుక. తను వేసిన ప్రశ్న రేణుకను కల్లోలపరిచిందని అర్థం చేసుకుంది సీతాలక్ష్మి. అమ్మ ఎలా ఉంది? బాగానే ఉంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు? రేణుక అందరి గురించే చెప్పింది. రాధకి ఇద్దరు పిల్లలు కూడానా? ఏ ఊళ్ళో ఉంటుంది? ఇక్కడే. నీ దగ్గరేనా? కాదు, వాళ్ళ ఆయన బ్యాంక్లో పనిచేస్తున్నాడు, అరండల్పేటలో ఉంటున్నారు. ఇల్లు కట్టించావటగా? బ్యాంకులో 2 లక్షలున్నాయే? రేణుక చిరునవ్వు నవ్వింది. సమాధానం ఇవ్వలేదు. కారు ఒక ఇంటి ముందు ఆగింది. అతి కష్టం మీద ఈ పోర్షన్ దొరికింది మాకు. పెద్దింటి కోసం వెతుకుతున్నాం. హైదరాబాద్ బంజారా హిల్స్లో ఇల్లు కట్టించుకున్నాం. అద్దె 2,000. మా వారు రిటైర్ అయ్యాక అక్కడే సెటిల్ అవుతాం. రేణుక వింటూ నడిచింది. ఇల్లంతా చిందరవందరగా ఉంది. అమ్మా, వీరేనా మీ క్లాస్మేట్? మా పెద్దమ్మాయి వనజ. నమస్కారం అండి. నమస్కారం. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఇప్పుడు చూస్తుంటే 20 ఏళ్ల క్రితం నిన్ను చూసినట్లే ఉన్నది సీత. అమ్మా, ఆంటీ మీ క్లాస్మేట్ అంటే ఎవరూ నమ్మరు అన్నది వనజ. పెళ్ళై నాలాగా 1/2 డజన్ మందిని కనుంటే నాలాగే ఉండేదే. సీతాలక్ష్మి పక్కపక్క నవ్వింది. తన జోక్కు తనే. రేణుకకు నవ్వు రాలేదు. రేణుకను పడక గదిలోకి తీసుకువెళ్ళింది. పెద్ద పెద్దవి 4 ఆల్బమ్స్ తీసి ముందు వేసింది. ఒక్కొక్కటే తెరిచి చూపించసాగింది సీతాలక్ష్మి. రేణుకకు పెద్దగా చూడాలని లేదు. చాలామంది అలాగే చేస్తారు. ఆ ఫోటోలలో ఉన్నవాళ్ళు చాలామంది తెలుసుండరు, అయినా చూపిస్తుంటారు కనుక ఇంట్రెస్ట్గా చూస్తున్నట్లు ఎదుటి మనిషి నటించక తప్పదు. ఇదో రకమైన టీజింగ్గా అనిపిస్తుంది రేణుకకు. అందుకే రేణుక ఎప్పుడూ ఎవరికీ తన ఆల్బమ్స్ చూపించదు. అడిగితే చూసుకోమని ఇచ్చేస్తుంది. రేణు, మనం ఎన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి. కొంపదీసి ఇప్పుడు కూడా అపంచేద్దామంటావా ఏమిటి? రేణుక భయం నటిస్తూ అంది. సీతాలక్ష్మి గొల్లును నవ్వింది. అమ్మా, వడ్డించేశాను, రండి. లే రేణు, భోజనం చేద్దాం. ఇప్పుడు భోజనమా? 1:30 అయింది. ఇంకా నీకు టైం కాకపోతే ఆగుదాం. అది కాదు, ఇంటికి వెళ్దామని. వెళ్దుగానిలే, ఇంతకాలానికి కనిపించావు. భోజనం చేయకుండా ఎలా వెళ్ళనిస్తానుకుంటున్నావే. ఇద్దరూ ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. పడక గదిలోకి వచ్చారు. కాసేపు పడుకో, పగటి నిద్ర అలవాట్లేదు, ఊరికే అలా నడుము మాల్చు అంటూ సీతాలక్ష్మి 2వ మంచం మీద నడుము మాల్చింది. రేణుక కూడా పడుకుంది. రేణు, కళ్ళు మూసుకునే అంది. ఇప్పుడు చెప్పవే. ఏమిటి? నీ గురించి. నా గురించా? ఏముంది చెప్పడానికి? రేణు, నేను పరాయిదానిగా కనిపిస్తున్నానా? నా దగ్గర కూడా నీకు సందేహమేనా? రేణుక ఆలోచిస్తూ పడుకుంది. నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదే? ఎవరినో ప్రేమిస్తున్నట్లు ఒకసారి నువ్వు సెలవులకు చిత్తూరు వచ్చినప్పుడు చెప్పావు. రేణుక మౌనంగా ఉండిపోయింది. అతను మోసం చేశాడా? అందుకే ఇలా ఉండిపోయావు కదూ. చెప్పు రేణు, ఎవడో ఒకడు మోసం చేసినంత మాత్రాన పెళ్లి చేసుకోకుండా ఉండటం మూర్ఖత్వం. నీకు నేను చెప్పదగిన దాన్ని కాదనుకో, నాకంటే ఎక్కువ చదివిన దానివి. అయినా జీవితానుభవం నాకే ఎక్కువ ఉన్నది. నీ క్షేమం కోరేదాన్ని, అందుకే అడుగుతున్నాను. నీకు బాధ కలిగిస్తే మళ్ళీ ఆ ఊసేతను. అతను మోసం చేయలేదే, తనకు తానే చెప్పుకుంటున్నట్లు అన్నది. మరి నాన్నగారు యాక్సిడెంట్లో పోవడం గురించి నీకు తెలుసు కదా. ఇంటి బాధ్యత నా మీద ఉందని కూడా తెలుసు. అవును, నువ్వు ఆసుపత్రి పెట్టిన కొత్తలో చెప్పావు. కొద్ది కాలం నువ్వు సెటిల్ అయ్యే వరకు అలా ఉంటామనుకున్నానే కానీ ఇలా ఇంతకాలం. నేను సెటిల్ కావడం కాదు సమస్య, నా వాళ్లను జీవితంలో సెటిల్ చేయడం. అదేలే, నువ్వు సెటిల్ అయితే వాళ్లకు ఆర్థిక సహాయం చేయొచ్చుగా. అమ్మ ఉన్నారాయ్, అందుకోసం పెళ్లి మానుకోవడం ఏమిటి? నువ్వు ప్రేమిస్తున్న అతను ఎక్కడున్నాడు? పెళ్లి చేసుకున్నాడా? లేదు. ఇప్పుడైనా అతన్ని చేసుకోవచ్చుగా? ఆ అవకాశం లేదు. ఎందుకని? అతను చనిపోయాడు. రేణు, అవును అతను చనిపోయాడు అన్నది రేణుక నిర్వికారంగా. సారీ. రేణుక మౌనంగా ఉండిపోయింది. చాలాసేపు ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. అంతలో పక్క నుంచి గురక వినిపించింది. సీతాలక్ష్మికి కునుకు పట్టింది. అదృష్టవంతురాలు, రేణుక మనసులోనే అనుకుంది. రేణుకకు పూర్తిగా నిద్ర పట్టలేదు, కానీ మగతగా కళ్ళు మూసుకుంది. సీతాలక్ష్మి 1 గంట తర్వాత త్రుళ్ళిపడి లేచింది. నిద్రపోయాను కదూ, అన్నం తినగానే 1 గంట పడుకుంటే గానీ మనిషిని కాను అంటూ లేచి వెళ్ళింది. 5 నిమిషాల్లో 2 కప్పుల్లో టీ తెచ్చింది. ఇద్దరూ కూర్చుని మౌనంగా టీ తాగుతున్నారు. ఏది ఏమైనా నువ్వు మాత్రం జీవితాన్ని నాశనం చేసుకున్నావు. రేణుక త్రుళ్ళిపడింది.
కాఫీ ఒలికి చేతి మీద చీర మీద పడింది. అయ్యయ్యో చీర పాడవుతుంది అంటూ లేచి టవల్ తడిపి తెచ్చి చీర మీద అద్దింది. పర్వాలేదులే, బాధ పెట్టానా? లేదు, నేను జీవితం నాశనం చేసుకున్నానని కదూ అన్నావు. నేను అలా అనుకోవటం లేదు. తన కోసం తను బ్రతకటం అందరూ చేసే పనే. తన వారి కోసం బ్రతకటంలోనే జీవిత సార్థక్యం ఉంది. ఇంటికి పెద్ద బిడ్డను, నాన్న మాటను నిలబెట్టుకున్నాననే సంతృప్తి నాకుంది. నేను బాధపడటం లేదు, అది నేను నమ్మను. అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మమతలు మమకారాలు ఎంతకాలం? ఎవరి స్వార్థం వారిది. ఇవాళ నీ డబ్బు కోసం నిన్నందరూ ఆదరించవచ్చు. ఇప్పటికే అందరికీ రెక్కలు వచ్చాయి, ఎవరి గూటికి వాళ్ళు ఎగిరిపోయారు. నీ చిన్న చెల్లెలు కూడా త్వరలోనే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. మీ అమ్మ ఎంతకాలం? లక్ష్మి, వాస్తవానికి భయపడి తప్పించుకోలేం. మీ అమ్మ పెద్దదైంది, అందరం ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిన వాళ్ళమే. నీ మేనల్లుడు నీ దగ్గరున్నాడు, బాగానే ఉంది. నీ చెల్లెలు కూతురు కూడా ఉంది, అది బాగానే ఉంది. కానీ ఎంతకాలం ఉంటారు? అది నువ్వు బాగా రెండు చేతులా సంపాదిస్తున్నావు గనక పోటీల మీద వాళ్ళని నీ దగ్గర ఉంచారు. లక్ష్మి ప్లీజ్, వినడానికే బాధగా ఉంది కదూ. ఒంటరి జీవితం మరో 10 ఏళ్ళు పోయాక ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించు. నేను ఒంటరిదాన్ని కాదు, అంతా నీ భ్రమ. కన్న తల్లిదండ్రులు బిడ్డలు కట్టుకున్నవాడు తప్ప నిజంగా జీవితంలో. ప్లీజ్ లక్ష్మి అలా మాట్లాడకు. చంద్రం గురించి చెప్పాలనిపించింది కానీ ఎందుకో మళ్ళీ చెప్పబుద్ధి పుట్టలేదు. నీ మంచికే చెప్తున్నాను, ఆలోచించు. ఇప్పుడైనా మించిపోయిందే అని లేదు. ఆ మధ్యనే మా ఆడబిడ్డ తోడికోడల చెల్లెలు 45 ఏళ్ళు నిండాక పెళ్లి చేసుకుంది. 47 వచ్చాక ఒక పిల్లవాడిని కూడా కన్నది. రేణుక మౌనంగా ఉండిపోయింది. నా మాట విను, సీరియస్గా ఆలోచించు. నీకు భర్తను వెతుక్కోవటం రాదని నాకు తెలిసిపోయింది. నీ బాధ్యతలు కూడా పూర్తయ్యాయి. ఒక చెల్లెలేగా పెళ్లికి ఉంది, నేను నీకు తగిన సంబంధం చూస్తాను. రేణుక అదోలా పేలవంగా నవ్వింది. నీ నవ్వు ఎలా ఉందో తెలుసా? నువ్వెంత పైకి గంభీరంగా ఉన్నా లోపల నీ బోలుతనం నీ నవ్వులో కనిపిస్తూనే ఉంది. బాగా ఆలోచించు. ఇప్పుడు నాకు పెళ్ళేమిటి? అలా అని నువ్వు అనుకోవటం లేదు, లోకం అలా అనుకుంటుందని నీ భయం అవునా? అరే, సీతాలక్ష్మి తనను తెరిచిన పుస్తకంలా చదివేస్తోంది. ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూసింది. నీలా చదువుకుని స్వయంగా సంపాదించి 10 మందిని పోషించగలవాళ్ళు కూడా లోకం ఏమనుకుంటుందో అని భయపడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమిటి రేణు, నువ్వేం కాని పని చేస్తున్నావు? అందరూ చేసే పనే, కాకపోతే కొంచెం ఆలస్యంగా చేసుకుంటున్నావు. అది ఎందుకోసం? ఒక మంచి పని కోసం ఇంతకాలం పెళ్లి మానేశావు. రోజులు మారుతున్నాయి, ఎవరి జీవితం వాళ్ళది. ఈ లోకం మళ్ళీ గడిచిపోయిన నీ జీవితాన్ని ఇవ్వగలదా? ఆలోచించు. ఆలోచిస్తూ కూర్చుంది రేణుక. ఆలోచించుకుని నాకు చెప్పు, నేను నీకు తగిన వాడిని చూస్తాను. ఇప్పుడు నేను నీ చిన్ననాటి స్నేహితురాలిని కాదు, మీ అమ్మలాంటి దాన్ని. రేణుక కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది. అవును, నువ్వింకా చిన్నదానివే. నేను జీవితంలో అన్నీ అనుభవించాను, మీ అమ్మలాగే అమ్మమ్మను కూడా అయ్యాను. అందుకే పెద్దరిగా నెత్తిన వేసుకుంటున్నాను. పోని, పెద్ద అక్కని అనుకో. నువ్వు నీ తమ్ముళ్ళ కోసం చెల్లెళ్ళ కోసం చేసిన పనే నేను నీకోసం చెయ్యాలనుకుంటున్నాను. సీత, రేణుక సీతాలక్ష్మి రెండు చేతులు పట్టుకుంది. కళ్ళు చెమ్మగిల్లాయి, కంఠం గద్గదమైంది. నేను చెప్పిన విషయం గురించి ఆలోచిస్తావు కదూ? చిన్నపిల్లలా తల ఊపింది రేణుక. రేణుక ఇంటికి పోకుండా ఆసుపత్రికే వెళ్ళింది. ఆ రోజు రాధ కూతురు పుట్టినరోజు అనే విషయం పూర్తిగా మర్చిపోయింది. ఆసుపత్రిలో పనిలో మునిగిపోయింది. అమ్మా, జూనియర్ పిలిచింది. ఏమిటి? మిస్సెస్ నాయుడికి జ్వరంగా ఉంది, ఒక సీరియస్ కేసు, బహుశా సిజేరియన్ కావచ్చునట. వచ్చిందట, ఆమె మీకు ఫోన్ చేయమన్నారట. నర్సు ఫోన్లో ఉంది. ఏం చెప్పమంటారు? వస్తున్నానని చెప్పు. రేణుక కార్ డ్రైవ్ చేసుకుంటూ మిస్సెస్ నాయుడు నర్సింగ్ హోమ్కి వెళ్ళింది. రాత్రి 10 దాటింది. ఎంత ప్రయత్నించినా రేణుక ఒక ప్రాణాన్ని మాత్రమే బ్రతికించగలిగింది. బిడ్డ పోయింది, తల్లి బ్రతికింది. అలసిపోయి ఇంటికి వచ్చింది. హాల్లో పగిలిపోయిన బెలూన్లు, రంగు కాగితాలు, శనగలు, కేక్ ముక్కలు చిందరవందరగా పడున్నాయి. అరే, రాధ కూతురు పుట్టినరోజు కదూ, అమ్మ త్వరగా రమ్మంది. రాధ ఏమనుకుంటుందో, ఎలా నచ్చ చెప్పటం అనుకుంటూ కుర్చీలో ఆలోచిస్తూ కూర్చుంది. డైనింగ్ హాల్ నుంచి మాటలు వినిపిస్తున్నాయి. అందరూ భోజనాలకు కూర్చున్నట్టున్నారు అనుకుంది. రేణుకకు ఆకలిగా లేదు. చూసావా వదిన, అక్క ఇంతవరకు వచ్చిందేమో, రాధ అంది. వస్తేనే బాగుండేది, చిన్నగా వదిలింది రామం భార్య. ఏదో అర్జెంటు కేసు వచ్చి ఉంటుంది. కేసులు ఎప్పుడు ఉండేవే రాధ మొగుడు, అది డాక్టర్. ఒక ప్రాణం విలువ దానికి తెలుసు, పోయిన ప్రాణం తిరిగి రాదు. ఇలాంటివి సంవత్సరానికి 2 కూడా జరుపుకోవచ్చు అన్నాడు రామం.
అన్నయ్య ఎప్పుడు దాన్నే సమర్థిస్తాడు. నీకెప్పుడు అక్కను సాధించటమే పని. చూసావా అమ్మా ఎంత లేసి మాటలు అంటున్నాడో. అవునులే, నువ్వు అలా కాకపడితే కానీ నీ కొడుకు ఆవిడగారి సంపాదన దక్కదు. ఓహో, అయితే అందుకేనా నీ కూతుర్ని కూడా పోటీకి పెట్టావు? వ్యంగ్యంగా అన్నాడు రామ. అమూల్యం ఇక్కడ ఉంచటం పాపం బావగారికి కష్టంగా ఉన్నట్టుంది. తీసుకెళ్ళిపోతాం, మా బిడ్డ మాకేం బరువు కాదు. మీ అక్కయ్య ముష్టి డబ్బు కోసం మేము ఆశించటం లేదు అన్నాడు సుధీర్ కోపంగా. రాధ ముఖం ముడుచుకుంది. వాళ్ళు వాళ్ళు ఒకటి, తనే ఈ ఇంటికి పరాయిది, తనకెందుకులే అన్నట్లు రామం భార్య మౌనంగా తల వంచుకుని భోజనం చేయడంలో నిమగ్నమైనట్లు ఉండిపోయింది. అమ్మా నువ్వేం మాట్లాడవే, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. నేనేం మాట్లాడనే అన్నది తల్లి. నేనేమన్నానని అన్నయ్య అక్కను వెనకేసుకురావాలి? నాకు మాత్రం అక్క కాదు, వాడికి మాత్రమే ఈ ఇంటి మీద అక్క సంపాదన మీద హక్కు ఉన్నట్టు మాట్లాడతాడు. దాదాపు ఏడుస్తున్నట్లే అన్నది రాధ. రామం ఏదో అనబోయాడు. భార్య మీరు మాట్లాడకండి అన్నట్లు కళ్ళతోనే వారించింది. మీ అక్కయ్య ఏది, మీ అక్కయ్య పిల్లకి ఏం పెట్టింది అంటూ వచ్చిన వాళ్ళంతా అడగటమే. ఏం చెప్పాలో తెలియక ఎవరికీ సమాధానం చెప్పలేదు. కనీసం ఇంత గౌను గుడ్డన్న కొన్నదా గునుస్తూ అన్నది రాధ. అది గౌను కొనడం ఏమిటే, ఈ ఖర్చంతా ఎవరిది? ఆ పులిగోరు కూడా అదిచ్చిన డబ్బుతోనేగా కొన్నాను, తల్లి కూతుర్ని మందలించింది. అది వేరు, ఇవన్నీ నువ్వు చేయాల్సిన ముచ్చట్లు చేశావు. నీకు ఆ డబ్బు ఎవరిచ్చారో నాకు అనవసరం. అక్కయ్య ప్రేమగా చిన్న కానుకైనా ఇచ్చిందా? ఇంతవరకు రాలేదు చూడు. అసలు ఆవిడగారికి పాప పుట్టినరోజు చేయడం ఇష్టం లేదేమో. ఎలా ఉంటుంది, నువ్వు ఒక పిచ్చి మొద్దువి. నేను అందుకే మన ఇంట్లోనే చేద్దామన్నాను, విన్నావు కాదు. సైకాలజీ ప్రకారం తనకు లేని జీవితం వేరే వాళ్ళు అనుభవిస్తుంటే పెద్ద సైకాలజిస్ట్లా మాట్లాడుకు. అక్కయ్యకి ఏదో అర్జెంటు కేసు రావడం వల్లనే వచ్చుండదు. ఇక ఈ సంభాషణ ఇంతటితో ఆపుతారా లేదా? రామం విసుగ్గా అన్నాడు. రేణుక ఎక్కువసేపు అలా కూర్చుని చాటుగా వాళ్ళ మాటలు వినలేకపోయింది. లేచి డైనింగ్ హాల్లోకి వచ్చింది. రేణుకను చూసి దాదాపు అందరూ త్రుళ్ళిపడ్డారు. అందరి నోళ్ళు బిగుసుకుపోయాయి. ఏమిటర్రా అలా బిగుసిపోయి కూర్చున్నారు? సారీ రాధ, ఒక సీరియస్ కేసు వచ్చింది, సిజేరియన్ కేసు. బిడ్డ చచ్చిపోయింది, తల్లి బ్రతికింది. ఆ తర్వాత పాపకు గాజులు చేయమని భద్రాచారితో చెప్పాను, అవి తీసుకొద్దామని వెళ్ళాను. బాగా ఆలస్యం అవడంతో దుకాణం కట్టేశాడు, నవ్వుతూ చెప్పింది రేణుక. రాధ తల సిగ్గుతో వాలిపోయింది. సుధీర్ గబగబా పెరుగన్నం తినసాగాడు. ఇంతసేపు రాధ నువ్వు రాలేదని మహా సాధిస్తోంది అన్నాడు రామ. నేనేం సాధించలేదు, అక్క రాలేదని బాధపడ్డాను, అది తప్ప, రాధ రెట్టించింది. నువ్వు కూడా కూర్చో, భోజనం వడ్డిస్తాను అన్నది తల్లి. ఫంక్షన్ బాగా జరిగిందా? కుర్చీలో కూర్చుంటూ అడిగింది. ఆ చాలా బాగా జరిగింది, పిలిచిన వాళ్ళంతా వచ్చారు, తల్లి సంతోషంగా చెప్పింది. తమ సంభాషణ రేణుక వినలేదనుకున్నారు, అందరికీ రిలీఫ్గా ఉంది. కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. రేణుక ఆ రోజు చాలా ఉత్సాహంగా ఉన్నట్లు అనిపించింది. కానీ రామానికి మాత్రం అదంతా తెచ్చిపెట్టుకున్న ఉత్సాహంగానే అనిపించింది. భోజనం ముగించి మంచం మీద పడుకుని పుస్తకం తెరిచింది. పడుకోబోయే ముందు ఏదో ఒక పుస్తకం చదివితే గానీ రేణుకకు నిద్ర రాదు. కానీ పుస్తకంలోని అక్షరాల మీద చూపులు తిరుగుతున్నాయి కానీ బుర్రకు ఒక్క శబ్దం బోధపట్టడం లేదు. రాధకు తాను అబద్ధం చెప్పింది. ఎందుకు? తను అలా చెప్తే రాధ సంతోషిస్తుందనేగా. అమ్మ చెప్పినట్లు అంతా తన డబ్బు కాదు, తను ప్రత్యేకంగా బహుమతులు ఎందుకు ఇవ్వాలి? అయినా ఆ సమయంలో రాధ మనసును తను నొప్పించలేకపోయింది. రేపు గాజులు కొనిచ్చేస్తే సరిపోతుంది. కానీ సుధీర్ ఏమన్నాడు? రాధ కూడా తనకు ఇష్టం లేకనే ఫంక్షన్కు రాలేదంది. తన రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు, తను పెంచిన వాళ్ళు తన గురించి, తన సైకాలజీ గురించి మాట్లాడుతున్నారు. సుధీర్ మాట్లాడటంలో ఆశ్చర్యమే ఉంది. తను పెళ్లి చేసుకోలేదు గనక తనకు వాళ్ళు కాపురం చేస్తుంటే ఈర్ష, తనకు పిల్లలు లేరు గనక వాళ్ళ పిల్లల్ని పచ్చగా చూడలేకపోతుందా, ఇన్ని మాటలు తను ఎందుకు పడాల్సి వచ్చింది? సీతాలక్ష్మి గుర్తుకొచ్చింది. మనసులో కసికసిగా ఉంది. అవును, తను సీతాలక్ష్మి చెప్పినట్లు పెళ్లి చేసుకోవాలి, అప్పుడు కానీ వీళ్ళ తిక్క కుదరదు. ఎవరో ఏదో అనుకుంటారని తను ఎందుకు భయపడాలి? ఇప్పుడు అనుకోవటం లేదు, అప్పుడు ఒకటే మాట అంటారు, ఇప్పుడు ఎన్నో రకాల మాటలు తను వినాల్సి వస్తుంది. తను పెళ్లి చేసుకోవాలి, చేసుకుని అందరి తిక్క కుదర్చాలి. ఇక తన డబ్బు కోసం పోటీలు ఎలా పడతారో చూడాలి. తన మీద అధికారం ఉన్నట్లు డిమాండ్స్ ఎలా చేస్తారో చూడాలి. తను వివాహం చేసుకుంటే అమ్మ చాలా సంతోషిస్తుంది. అవును, రేపే తన నిర్ణయాన్ని సీతాలక్ష్మికి వినిపించాలి. రేణుక మనసులో ఒకవైపు భయం, మరోవైపు సంతృప్తి, తమాషా అనుభూతి. ఈ వయసులో పెళ్ళేమిటి, పెళ్లికి వయసేమిటి, అందరూ ఏమనుకుంటారు?
ఎవరేమనుకుంటే తనకే, రేపు తనకు కాలు చెయ్యి పడితే వీళ్ళంతా చూస్తారా? ఈ సృష్టిలోని ఏ శక్తి అయినా తన జీవితంలో గడిచిపోయిన ఒక క్షణాన్ని తిరిగి ఇవ్వగలదా? సీతాలక్ష్మి చెప్పినట్లు ఇప్పుడైనా మించిపోయిందేం లేదు. రేణుక వెంటనే ఒక నిర్ణయానికి రావడానికి కారణం ఒంటరితనానికి భయపడి కాదు, వివాహం మీద కాంక్ష ఉండి కాదు. ఎవరికోసం తను ఇంత త్యాగం చేసిందో వాళ్లే తన త్యాగాన్ని గుర్తించడం లేదనే కసి ఆమెలో చాలా కాలంగా చోటు చేసుకుంది. ఈరోజు వారి సంభాషణ ఆమె మనసును మరీ బాధపెట్టింది, అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది. అందుకే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది.